అసలు లొల్లేట స్టార్ట్ అయిందో మీకు ఎరగయ్య ఉంటారు కదా. నేను చెప్తా, మన బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన అరకప్పుడు గాంధీ సారు మొన్నోసారి షే పార్టీ కండువా కప్పుకున్నాడు. మనం అందరం చూసినాం, సారు కూడా షే పార్టీని షేర్కైనా అని మురిసిపోకుండా చెప్పిండు. అయితే ప్రతిపక్షాలకు ఇవ్వవలసిన పదవి ఈ రేవంత్ సర్కారు అరకెపూడి గాంధీకి ఇచ్చుడుతోనే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో లేను, నేను కప్పుకున్న దేవుని కాడా అని పూటకో మాట చెప్పిండు కదా. సరే, గాంధీ సారు బీఆర్ఎస్లోనే ఉన్నావు కదా, మరి గులాబీ కండువా కప్పుకుందువుదా అని కౌశిక్ రెడ్డి సార్ అన్నాడు. బరాబరే కదా. మరి ఇక అట్టెనక అసలు కథ స్టార్ట్ అయింది తుడూరిగా షార్ట్ కట్ లా. నేను చెప్పింది అయితే అర్థమైంది కదా నొల్లా. అరకెప్పుడు గాంధీ సారు పూటకో ముచ్చట చెప్తుంటే అసలు కథ ఏందో జనాల ముందే తేల్చాలని కౌశిక్ రెడ్డి సారు ముంగడబడ్డాడు. సరే గాంధీ సారు, నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నావు కదా, మరి మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లో ఇద్దరం కలిసి గులాబీ కండువా కప్పుకుందాం, ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం, ఇద్దరం ఛాయ్ దాక్కుంటా మాట ముచ్చట పెట్టుకుందాం అని అన్నాడు. వాజీపే కదా, మరి కండువా కప్పుకోవడానికి ఏముండదుల్లా గాంధీ సార్కు. ఇక కౌశిక్ రెడ్డి సార్ చెప్పినట్టుగానే గాంధీ సార్ ఇంటికి బయలుదేరుదామని రెడీ అయిండు. కానీ పోలీసులు కౌశిక్ సార్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసిరులా, అడిగి పోనే పోవద్దు, ఇంట్లోనే ఉండాలి, బయటికి పోతే మంచిగుండదు అని ఏమేమో అన్నారట. అరే కండువా కప్పస్తున్నాయా సామి, లొల్లులకు జవుడాలకు పోతలేను అన్నా ఇంట్లే, ఇంట్లోకి వెళ్ళి మెసలకుండా చేసిరట. ఇక కౌశిక్ రెడ్డి సారు ఇంట్లో ఉండడని ఎరకవుడుతోనే అట్నుంచి ఇక అరకెపూడి గాంధీ సారు రయ్యి రయ్యమని బయలుదేరిండు. నేనే నీ ఇంటికత్తా, నట్టింటికత్తా, అట్లత్తా ఇట్లత్తా అని యోగిట్ల వందల మందితోని పర్షన్ పర్షన్ చేసిండు. అవసరమానోళ్ళ అంటే ఇది లొల్లి పెట్టడానికి కాకపోతే ఏందన్నట్టు. అసలు ఇది సమరసింహారెడ్డి సినిమానా నరసింహనాయుడు సినిమానా? ఇక అప్పుడు చూడురిగ ఏమైందో, చేయి పార్టీ కార్యకర్తలు అస్సలు ఆగుతే కదా, పట్నం అంతా ఆగమాగం అడివడివి. ఇక అరకెపూడి గాంధీ సార్ అయితే బూతులు తిట్టుడు. వామ్మో, అవి చిన్న పిల్లలు కూడా నద్దుల్లా, ఘోరం అంటే ఘోరం. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసంలో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావు. మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? నువ్వు మనిషి పుట్టక పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా? ఇంకేమంటాడు, కౌశిక్ రెడ్డికి దమ్ము లేదు గిమ్ము లేదని రెచ్చగొట్టుడట. కానీ ఇడ చూడురి ఓదికు, కౌశిక్ రెడ్డి సార్ని పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్లకుండా చేసిరు కదా, మరి అరకెపూడి గాంధీ సార్ను కూడా బయటికి రాకుండా చేయవచ్చు కదా పోలీసులు. అట్లా చేయాలే, ఇంకా సెక్యూరిటీతో కౌశిక్ రెడ్డి సార్ ఇంటి దాకా దోలుకపోయినట్టు చేసిరు. ఆగజూ రాదుర్రి, అన్యాలనుకున్న వాడెత్తు పోలీసులు అసలు ప్రభుత్వం తరపునున్నారా, ఏ పార్టీ తరపున పనిచేస్తురా, ఇట్లా కావాలి కాసి మరి తీసుకోవడైంది అసలు, ఇట్లనే అనిపిస్తుందా అనిపించదా? ఇక లొల్లంతా అయిపోయినాక లాస్ట్కి ఏదో ఎట్టికి గాంధీ సార్ని అరెస్ట్ చేసినామా అంటే ఆ చేసినామని మామ అనిపించిరు. పోలీస్ టౌన్లో కూడా సార్ వారికి రాజ్య మర్యాదలు చేసిరు. ఓష్ని ఇదెక్కడ కదరో, ఇదే న్యాయం అని బీఆర్ఎస్ లీడర్లు సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తే వాళ్ళనేమో గిట్లా అరెస్టులు చేసిరు.